ప్రపంచవ్యాప్తంగా వరుస బ్యాంకింగ్ సంక్షోభాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. వారం వ్యవధిలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిల్వర్ గేట్ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులు భారీ కుదుపులకు లోనయ్యాయి. ఈ ప్రకంపనలు ఐరోపాను తాకాయి. ఎప్పటి నుంచో భారంగా నెట్టుకొస్తున్న స్విస్ దిగ్గజం క్రెడిట్ సూయిజ్ మరోసారి ఐసీయూ పైకి చేరింది. చివరికి ప్రభుత్వం రంగంలోకి దిగి నిధులు సర్దుబాటు చేయడంతో తాత్కాలికంగా కోలుకుంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ను కాపాడేందుకు 11 పెద్ద బ్యాంకులు 30 బిలియన్ డాలర్లు సమకూర్చాయి. ఇక్కడితో సంక్షోభం సమసిపోతుందని చెప్పలేం. ఈ నెలలోని అమెరికా బ్యాంకుల మార్కెట్ విలువ 229 బిలియన్ డాలర్లు తగ్గింది. 2022 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించని నష్టాలు సుమారు 620 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఆర్థిక సంక్షోభానికి పెద్దగా కారణాలు అవసరం లేదనడానికి 2008 ఉదంతమే నిదర్శనం. అప్పట్లో లేమన్ బ్రదర్స్ మొత్తం ఆస్తులు 613 బిలియన్ డాలర్లు కాగా అప్పులు 639 బిలియన్ డాలర్లు. తేడా కేవలం 26 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ భయాలు తీవ్రమై మార్కెట్లు కుప్పకూలాయి. '07 నుండి '09లో బ్యాంకులు విచ్చలవిడిగా రుణాలు ఇవ్వటం కూడా అమెరికా ఆర్థిక సంక్షోభానికి మరో కారణమైంది. ఆ తర్వాత నుంచి రుణాలు జారీకి నియంత్రణ సంస్థలు కఠిన నిబంధనలు విధించాయి. బ్యాంకుల డిపాజిట్ల సొమ్మును ప్రభుత్వ బాండ్లలో పెట్టేలా ప్రోత్సహించారు. అమెరికా బాండ్ల మార్కెట్ బ్యాంకులకు ఆధారంగా మారింది. సుదీర్ఘకాలం తక్కువ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వల్ల దీర్ఘకాలిక బాండ్లను ఎవరూ పట్టించుకోలేదు. కోవిడ్ వేళ ఫెడ్ ఆర్థిక వ్యవస్థలోకి భారీగా నగదు విడుదల చేయడంతో బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో దండిగా డబ్బు అందింది. ఆ సొమ్మును బ్యాంకులు దీర్ఘకాలిక బాండ్లు, ప్రభుత్వ హామీ ఉండే మార్టిగేజ్ సెక్యూరిటీల్లో పెట్టాయి. మెచ్యూరిటీ తేదీ వరకు వాటిని ఉంచుకోవాలంటే ఖాతాదారుల డిపాజిట్లు కొనసాగాలి. కానీ అమెరికాలో 10.5 ట్రిలియన్ డాలర్ల ఆస్తులున్న 4000కు పైగా చిన్న మధ్యతరగతి బ్యాంకుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. డిపాజిట్లు కొనసాగించాలంటే మరింత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకుల లాభాలను తగ్గిస్తుంది. 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించడంతో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. ధరలను అదుపు చేయడం బైడెన్ సర్కారుకు సవాల్గా మారింది. దీంతో 2022 మార్చి నుంచి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం మొదలుపెట్టింది. అదే సమయంలో బాండ్ల వడ్డీ రేట్లు తగ్గాయి. తక్కువ వడ్డీ బాండ్లను ఉంచుకోవడం బ్యాంకులకు భారంగా మారింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తక్కువ ఈల్డ్ సెక్యూరిటీలు బాండ్లను విక్రయించి 1.5 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. క్రెడిట్ సూయిజ్ సంక్షోభానికి చాలా కారణాలే ఉన్నాయి. 2004 నుంచి 2008లో ఈ బ్యాంక్ బల్గేరియాలో మాదక ద్రవ్యాల డీలర్లకు మనీ లాండరింగ్ లో సాయపడినట్లు కోర్టు నిర్ధారించింది. అమెరికా, బ్రిటన్ సంస్థలు వేసిన కేసుల వల్ల పరిహారాలు చెల్లించాల్సి వచ్చింది. మానవ హక్కుల హననం చేసేవారు, అవినీతి ఆరోపణలున్న నేతలు, ఆంక్షలు కలిగిన వ్యాపారవేత్తలకు రుణాలు ఇచ్చినట్లు తేలింది. 2022లో 7.3 బిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్లు మార్చిలో ప్రకటించింది. గతేడాది డిపాజిట్లు, నిర్వహణ ఆస్తులు 110.5 బిలియన్ డాలర్లు తగ్గడంతో అమెరికా క్రెడిట్ ఎక్స్చేంజ్ కమిషన్ క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ పాత నివేదికలను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ బ్యాంక్ ప్రధాన పెట్టుబడిదారు సౌదీ నేషనల్ బ్యాంక్ తాము అదనపు నిధులను ఇవ్వలేమని ప్రకటించడం భయాలను రాజేస్తుంది. స్విస్ ప్రభుత్వం కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో ఐరోపా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడం క్రెడిట్ సూయిజ్ కష్టాలను మరింత పెంచింది.